అరే కార్లో చిన్నపిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, దూర ప్రయాణం, కార్లో బయలుదేరేటప్పుడు కండిషన్ లో ఉందో లేదో చూసుకునే జ్ఞానం ఉండకల్లా, బుద్ధుండకల్లా. అన్న తింటావా గడ్డి తింటావా? అన్నకి తినేది గడ్డి కదగా. ఏంటలా చూస్తున్నావు? మాట్లాడకుండా వేరకు. అమ్మయ్య పరిచయాలు అయిపోయినాయి. ఏంటో ఇక్కడ గుచ్చు కూర్చున్నావు? ముందు లేడీస్ ఉన్నారు. వాళ్ళు మీ వాళ్ళే కదా? మా వాళ్ళైనా మనం మగాళం కదా. నేను మగాళం నాకు తెలుసు. నువ్వు మగాడు అంటానికి ప్రూఫ్ ఏంటి? అన్నయ్య అన్నయ్య బోర్ కొడుతుంది, ఏదైనా మ్యాజిక్ చేయవా? ఇప్పుడు వద్దురా అంకుల్, మీకు మ్యాజిక్ తెలుసా? ఓ బోల్డ్ అని మ్యాజిక్లు చేస్తాడు అంకుల్. ప్లీజ్ అంకుల్ ఒక మ్యాజిక్ చేయండి. ఓకే 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 ఓకే. ఈ కార్ ఎవరిది? దీంతో ఒక మ్యాజిక్ చేస్తాను. ఓకేనా? నువ్వు లేరా? ఈ కార్ వీడి జేబులో పెడుతున్నాను. ఓకే, అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఓకే ఓకే, రెడీ? ఆబ్రకదాబ్రా ఆబ్రకదాబ్రా ఆబ్రకదాబ్రా. ఒకసారి నీ జేబు చూసుకో. కార్ వీడి జేబులోనే కదా పెట్టాను, మీరందరు చూసారు కదా. నీ కార్ పోయిందిరా. ఎందుకు ఏడుస్తావు? నీ దగ్గర అలాంటిది ఇంకొక కారు ఉంది కదా. లేదు, ఒక్కటే ఉంది. ఒకసారి నీ జేబులో చూసుకో. అటు చూడు, ఆ జేబులో చూడు. అరే నా బాకెట్ లోకి ఎలా వచ్చింది? అదేరా మ్యాజిక్. ఇలాంటి తొక్కలో మ్యాజిక్ మేము చిన్నప్పుడే చేసామరా. ఈ అంచిగాడు ఏ పని తిన్నగా చేస్తా ఆవిడ. ఇళ్లలో చెప్పకుండా అమ్మాయిలు బయటకు వచ్చేస్తుంటారు. అట్లాంటి అమ్మాయిని క్యాచ్ చేసామనుకో లైఫ్ సెట్ అయిపోద్ది. బాగా డబ్బున్నోడు కూతురులా ఉంది. అవునరా, మనం పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీని మళ్ళీ తీసుకొచ్చేది. అంటే బెంజి కారుకి బ్యాటరీ ప్రాబ్లం ఉన్నా? ఓ మై గాడ్, ఎక్స్క్యూజ్ మీ. yes, నేను ఒకసారి ట్రై చేయొచ్చా మీ కార్ ని? yeah, sure, please. మీ చేతిలో ఏదో మాయాజాలం ఉందా? మా ఊరు చిన్నప్పుడు నుండి దేన్నైనా ఇట్ట పట్టేస్తాడు. ఓకే, ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ వెళ్ళాలి అట్టగా. ఇఫ్ యు డోంట్ మైండ్. మీతో పాటు నన్ను తీసుకెళ్తున్నారు, రైట్? విత్ ప్లెజర్. ప్లీజ్. నువ్వు ఫోన్ చేస్తే కార్ రిపేర్ చేసి తీసుకొచ్చా అమ్మా? డ్రైవర్ చెప్తారా? వీడేంటి చికెన్ కొని వచ్చినలా ఉన్నాడు? ఇదేంట్రా ఈ కలిపికిన కొడిలయ్యా? అదే ఆ రోజు నైట్ అమ్మాయితో కార్లో వెళ్ళాను కదా, యాక్సిడెంట్? ఫుల్ సెక్సీ నైట్, అది కూడా 5-star హోటల్లో. అబ్బా, అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి నా గురించి ఏం చెప్పింది అనుకుంటున్నావు? ఏం చెప్పిందన్నా? ఆ నేరం చేసింది నేను కాదు మేడం. మరి తన పేరు జాకీ చేయనని చెప్పి నన్ను బలవంతంగా కార్ ఎక్కించాడు. ఆ కార్ వీడే దొంగిలించినట్టు నాకు తెలీదు. అంటే ఆ కార్ నీది కదా? నాది కాదు. అమ్మా, ఫాదర్. అబ్బా, ఆ తర్వాత మేమిద్దరం రూమ్ లోకి వెళ్ళాం, అది కూడా సూట్ రూమ్. మెల్లిగా ఆ అమ్మాయి బట్టలు తీయడం మొదలు పెట్టింది. తర్వాత ఆమె నా చేతులు కట్టేసింది. ఎరా, నీ చేతిలో మాయాజాలం ఉందా? ఒకప్పుడు ఉండేదండి, మిమ్మల్ని చూడగానే మిస్ అయిపోయింది. నమస్కారం. నువ్వు ఎందుకు నోరు మూసుకున్నావు? తర్వాత ఏం జరిగింది? రోడ్డు మీద అమ్మాయిని పికప్ చేస్తావురా? ఓ అరగంట సేపు మీ ఇద్దరు సరసాలు ఆడుతున్నావు. అరగంట? అవును, నన్ను ఆవిడ బాత్రూమ్ లోకి తీసుకెళ్ళింది. తర్వాత ఏం జరిగిందన్నా? ఇప్పుడు చెప్తాను, నేను చేస్తానుగా. మేడం, కమిషనర్ గారు వచ్చారు. వాడు ఎక్కడున్నాడు సార్? లోపల ఉన్నాడు సార్. కమ్ సార్.
ఈ కాలనీలో రెండు నెలల్లో ఐదు మట్టలు జరిగాయి, ఆరు రేపులు జరిగాయి. ఇంత జరుగుతుంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు సార్? చూడండి, వన్ మంత్ లో నేరస్తుల్ని పట్టుకుంటాం. మా వల్ల కాకపోతే పై అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్లీ స్పెషల్ స్క్వాడ్ ని దింపుతాం. ఆ మర్డరరు రేపిస్టు వీడేనని నాకు డౌట్. ఈ రోజు నుంచి మీ ఇద్దరు అన్ని పనులు మానుకుని వీడినే ఫాలో అవుతూ వీడు చేసే యాక్టివిటీస్ అన్ని వీడియో కెమెరాలో షూట్ చేయండి. ఎందుకు సార్? ముందు చెప్పింది చేయండి సార్. అన్నా, మరి అలా జరిగితే నువ్వు ఇలా అయిపోయావంటే? అట్టంటిది నీకు దొరుకుంటే నువ్వు ఇట్ట మాట్లాడవు. బాబాయ్ మచ్చా మచ్చా అంటూ ఆ పిచ్చిది నా గుండెల్లో చిచ్చు పెట్టిందిరా. అది చిచ్చు కాదు బాబాయ్, ప్రేమ ఉచ్చు. కత్తిరేసినా కార్డు కొట్టినా కళ్ళ ముందే మెదులుతోందిరా, నా ప్రాణాలు తోడేస్తోంది. చూడు, ఎవరైనా మచ్చన్న మనిషి కనబడితే నాకు సిగ్నల్ ఇవ్వు. ఓకే మేడం. బాబాయ్ అదిగో మచ్చ. అయితే మచ్చ మనిషి వాడేనంటావా? వీణ్ణి గనక నీ మరదలు చూసిందనుకో, నా పెళ్లి క్యాన్సిల్, నేను హిమాలయాల్లో పేకాడుకోవాలి. వాడిది ఒరిజినల్ కాదో తెలుసుకురా. గురువేరు గురువేరు, ఇది పుట్టు మచ్చా లేక పెట్టు మచ్చా? ఒకసారి చూడొచ్చా? ఉమ్ముతో తుడవచ్చా? నీకేమన్నా పిచ్చ? అమ్ము కొంపలు అంటుకున్నాయి. మరదలా, నా ప్రేమ వరదలా. అవును నిజమే, నువ్వు నవరాత్రిలో సావిత్రివే, నేను మోగబరుసులో జాగేశ్వరరావుడే. మనది విచిత్ర బంధం, చిన్ననాటి స్నేహం, మాంగల్య బలం. ఉండమ్మా బొట్టు పెడతా. ఏమండి ఆవిడొచ్చింది? మహాజనానికి మరదల పిల్ల. బాబా ఎందుకు కొట్టావు? ఆ ఒక్కటి అడక్కు. అది ఏది? నా వెనక నించకపోతే వాడిని ఫాలో అయి పట్టుకోవచ్చుగా. నేను అంగరక్షకుడు మాత్రమే. కర్మ. ఒరే డంక బాబాయ్, ఇన్నాళ్ళు మచ్చలేని మనిషిగా బ్రతికాను రా. చిన్న ఐడియా బాబాయ్. ఏమిట్రా అది? సింగార్ తిలకం గాని ఐటెక్స్ కాటుక్ గాని వాడితే. ఇది ఐడియానా? చెమట పడితే పోతుందిరా. పచ్చబొట్టు చెరిగిపోదులే ఓ ఫ్రెండు, చచ్చేదాకా వదిలిపోదులే ఓ గుండు. అయితే ఓకేనా? నో ఓకే, నాకు ఇష్టం లేదు. మచ్చైనా పిచ్చైనా పెళ్ళి అయ్యవారు. అద్భుతమైన ఐడియా బాబాయ్, కాకపోతే కాస్తంత నొప్పి. ప్రేమ కోసం ఎంత నొప్పైనా భరిస్తారు రా. అయితే ఇక్కడే ఉండు. చెప్పనరే గంగర బాటి. ఇదిగో బాబు, యాబర్ గల్లి బండ్ర దిల్లి రొట్టందరా. ఇందా చుంచు. ఇందా ఇల్ల పరిచిదే చుంచు. డ్రమా నారోల గండి వెనక్కి తిరగమని అర్థం. సమరకతల జిల్లి అంటే ప్యాంట్ ఇప్పమని అర్థం. సుంగు సుంగు ఒంగు ఒంగు సైతు సరాసి మల్ల. ఆహా ఎంత చల్లగా ఉంది. మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం. మధురం మధురం. అమ్మా అయ్యో అయ్యో. ఓర్చుకో బాబాయ్ ఓర్చుకో. ఏం పర్లేదు. ఏమైందని? కిలో వెన్నపూస కొన్నావంటే నువ్వు దానికి నేను నాలుగుకి రాసుకోవచ్చు. ఏంట్రా వెన్నపూస? నేను ఇంకా కొట్టలేదురా, కాలు పనిచేయట్లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను చంపేశావండి. అమ్మా అయ్యో అమ్మా అగా. ఏంట్రా నోటుకొచ్చినట్ట అరుపులేంటి, కాలుకొచ్చినట్ట కుంటుడేంటి? ఇదా అండి ఇండియా తరపున ఒలింపిక్స్ లో కుంటు పోటీలో పాల్గొందాం కదా అని కుంటు ప్రాక్టీస్ చేస్తున్నా. అదే ఆ కుంటు సాకులు చెప్తేనే నాకు కాలుద్ది. బాబాయ్ మళ్ళీ అదే మచ్చ మీద వచ్చాడరా. మచ్చ కళ్ళ ముందే మచ్చ పెట్టుకుని ఊరంతా వెతుకుతున్న పెచ్చ వెదవని నడు పోలీస్ స్టేషన్ కి. అక్కడ ఉండి బాబాయ్ క్యారేజ్ తెస్తా. ఆగో పద, కుంటు కుంటు వెళ్దాం. ఏమిటి సార్ ఇదంతా? ఏంట మచ్చ వచ్చిన ఆంబోతులాగా
ఆడపిల్లల జీవితాలకే మచ్చ తీసుకొస్తావురా ఆడపిల్లలా ఒక్క ఆడపిల్లతో కూడా సంబంధం కుదరకనే కదండి ఏడుపు ఆ ఐడియా కూడా ఉందన్నమాట ఏ ఏరియా కావాలో కోరుకో ఏరియా ఏంటండి అదే పోలీసులు దుర్మార్గులు దుష్టులు నీచులు నికృష్టులని కదా మీ అభిప్రాయం నేను అలా కాదు నిన్ను ఏ ఏరియాలో కొట్టమంటే ఆ ఏరియాలో కొడతాను వన్ టౌనా టూ టౌనా కోరుకో టౌన్ ఏంటండి టౌన్ అయ్యో అమ్మో అయ్యో చంపేస్తాను ఏం కొట్టడండి అవో నేను ఏం చేసేస్తాను చెప్పలేరండి అయ్యయ్యో కొట్టి కొట్టి నీరసం వచ్చేసింది మళ్ళీ ఏ బోండావో బోర్నవిట తాగితే గానీ ఓపిక రాదు అమ్మా అమ్మా గుడ్ మార్నింగ్ మేడం నీరకంఠ నువ్వు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అయ్యా ఇవాళే మేడం నీకు శుభార్త మేడం ఆ మచ్చవాడు దొరికాడు తెలుసా మచ్చవాడు దొరకడం ఏమిటయ్యా ఆల్రెడీ అతను పట్టుకుని జైల్లో తోశానుగా డాక్టర్ నిన్ను బలానికి పళ్ళు తినమన్నారు రేగి పెళ్తేనా వేప పళ్ళుతే చింత పళ్ళుతే అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది మచ్చ అన్నావు అమ్మ గేదలాగా మచ్చ వేయించావు వాడు సెల్లో వేసి దుర్రపోతులు పొడిచినట్టు కుళ్ళ పొడిచాడు అమ్మా అయ్యో అమ్మా అయ్యో నమస్తే మేడం నమస్తే మా బాబాయ్ ఇంకా బతికే ఉన్నాడండి మా వాడిపోతే కాళ్ళ దగ్గర పెట్టి కన్నీళ్ళు వదులుదామని తెచ్చారా పూలు మీ ప్రేమ కోసం ఒళ్ళంతా ముద్రలు వేయించుకుని గాయాలతో స్వాగతం చెప్పడానికి ఎర్రమందారంలో ఎదురు చూస్తున్నాడు వెళ్ళండి ఇదంతా నా వల్లే జరిగింది ఐఎమ్ సారీ నేనేదో నా స్వార్థం కోసం మచ్చ గురించి చెప్తే నిజంగా మీరిలా చేస్తారనుకోలేదు నేనేదో నా స్వార్థం కోసం మచ్చ వేసుకుంటే మీరింత ఫీల్ అవుతారని నేను అనుకోలేదు ఐ పిటీ యు అంతేనా ఐ లైక్ యు అంతేనా ఐ లవ్ యు రేయ్ మా నుండి తప్పించుకోవటం అంత తేలిక కాదు బ్రీఫ్ కేస్ ఎక్కడ్రా బ్రీఫ్ కేసా తూర్పేటే పొంది బాబు ఎలా కనపడుతున్నావురా నీకు ఆ మాత్రం తెలీదు తూర్పిటు పడవరటు చెప్పేది నీకే ముందు బయటకెళ్ళు ఒక అర్గంట సేపు ఉండి కుదరదు మా ఆయన టైం ఏంది చూసాడండి నరికేస్తాడు మీ ఆయన చెప్పాను కదా ఏంటి నువ్వు చెప్పేది తప్పేలా మీరు అక్క లాంటి వాళ్ళు ఏంటి అక్కనా అమ్మ లాంటి వాళ్ళు చెప్పుతా పడతా పోనీ చెల్లి లాంటి వాళ్ళు ఏంటా అక్కంటో చెల్లెంటో తల్లేంటో పోని నేను ఎవరో మీరు చెప్పండి అడుగు మా ఆయన వచ్చేస్తాడు నువ్వు వెళ్ళరా తండ్రి బయటికి వెళ్తే చస్తాను తల్లి నువ్వు వెళ్ళకపోతే నాకు ప్రమాదం తండ్రి ఎంత పచ్చివాడతామ్మా ఈ విషయం మీ ఆయన చెప్పి వెళ్తా మధ్యలో నీ రికమెండేషన్ అంటే వెళ్ళు పోనీ మంచకం దాక్కుంటా ఆగు అవును ఈడేడు ఎవరైతే నీకెందుకు ముందు ఇద్దరు బయటకెళ్ళండి అమ్మ నా పతి భర్త మనసు కింద చాలా స్టోరీ ఉన్నాయన్నమాట ఏ స్టోరీ ఉంటే నీకెందుకు అవును నీ మొగుడి మైక్ టెస్టింగ్ గారా హెల్ప్ కొట్టేవాడా ఎక్కువ మాట్లాడామంటే చంపేస్తాను వస్తాడా అలా ఆయన వస్తాడు ఆయనతో కాసేపు మాట్లాడరా ఓం శ్రీ మహాగణపతి నమః కమాన్ హరియప్ తొందరగా చేయించండి అబ్బా ఏం పెట్టుకోయా తెగ తొందరపడిపోతున్నావు పెళ్ళే లేటు వయసులో చేసుకుంటున్నాను పెళ్లి జరపడం కూడా లేటేనా అసలు ఎందుకంత తొందరపడిపోతున్నారు సంభావం తీసుకుని ఫుడ్ కొట్టేసి వెళ్ళిపోయాడు టెన్షన్ నీకా నాకా పెళ్లి తంతి ఎంతసేపు చేస్తున్నావు అంటే శోభను ఇంకెంతసేపు చేస్తావో నో నో పెళ్లి వరకే నా కాంట్రాక్ట్ శోభనానికి నాకు ఎలాంటి సంబంధం లేదు
అమ్మా పెళ్లి కుమార్తెను తీసురండి. తొందరగా తీసురండి. కమ్ ఆన్ స్పీడ్ హరి అప్ తొందరగా తీసురండి. అరే బై పెళ్లి చూపులో చూసింది ఆ అమ్మాయినట్ట జరక జరక ఇన్నేళ్ళకి పెళ్లి జరుగుతుంటే పెళ్లి కూతురు అమ్మాయి కదని నాకు డౌట్లు పెడతావా? నీకు చెప్తారో వచ్చినట్టుంది. వెళ్ళి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోపో. అయితే ఆ అమ్మాయి అని అంటావా? అవును. ఇది పెళ్లి పీటలా లేక శోభనం కదరా మంచమా? లేకపోతే ఎంత సేపు చేయమంటారు? తొందరగా చేసేయండి, నేను ఆగలేను. ఇంతవరకు ఈయన టెన్షనే చూసాము, ఇప్పుడు పైగా మీ ఎమోషన్ ఒకటి. బాబు త్వరగా మాంగళ్యధారణ కానివ్వండి. తాళి కడుతుంటేనే పడిపోయిందే, నిజంగా శోభనం జరిగితే చచ్చిపోయేదేమో. ఈ సరస సలాపాలు చాలు గాని, ఈ దగ్గరలో ఎక్కడైనా డాక్టర్ ఉన్నాడేమో చూడండి. ఈ టైంలో డాక్టర్ ఎక్కడ దొరుకుతాడండి? ఈ వచ్చిన వాళ్ళలో ఎవరన్నా డాక్టర్ ఉన్నాడేమో చూడండి. ఎక్స్క్యూజ్ మీ, నేను డాక్టర్ని, ఫోరిన్ రిటర్న్ని, పెళ్లి కూతుర్ని టెస్ట్ చేస్తాను. మీరందరూ పక్క తప్పండి, దూరంగా వెళ్ళండి. కమ్ ఆన్ హరి అప్ స్పీడ్ క్విక్. ఇది టెన్షన్ కేసే. ఫోన్ మీ అర్జెంట్ గా పెళ్లి కూతుర్ని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టు. ఓకే, మీరందరూ బయటికి వెళ్ళండి. బయటికా? ఎస్. నేను నా పేషెంట్ని, ముఖ్యంగా ఆడవాళ్ళని ఏకాంతంగా పరీక్షిస్తే కానీ ట్రీట్మెంట్ చేయలేను బాబు. అదేం కుదరదు, నేను ఇక్కడే ఉంటా. షటప్. మీరందరూ ఇలా గుమ్ముగుడితే పెళ్లి కూతురి గాలిలా వస్తుంది బాబు. మీరందరూ బయటికి వెళ్తే బోల్ట్ వేసి ట్రీట్మెంట్ చెయ్యాలి. ట్రీట్మెంట్ ఎంతసేపు చేస్తావేంటి? మీ ఓపిక, నా తీరిక. పెళ్లి కూతురికి ఏం భయం లేదు. అమ్మాయిని అనువణమున ఒళ్ళంతా టెస్ట్ చేసి బెస్ట్ ట్రీట్మెంట్ చేస్తాను. మీరు వెళ్ళండి బాబు. వెళ్తాను. ఈ కష్టమంతా నీ కోసమే నాయన. వెళ్ళండి బాబు, వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళబయ్య బాబు, అర్థం చేసుకో. మూడు ని డిస్టర్బ్ చేయకు. అమ్మయ్యా, నేను నిజంగా డాక్టర్ని నమ్మేశారు. పిచ్చి నాయాలు. పెళ్లి కాని కన్నెపిల్లని పెళ్లి కూతురు గెటప్పులో ఒళ్ళంతా ముద్దు పెట్టుకోవాలని ఎన్నాళ్ళ నుంచో కలగన్నాను. ఇన్నాళ్ళకి నా కళలు సక్సెస్ కాబోతున్నాయి. అమ్మకుచ్చి. కమ్ ఆన్ క్విక్. 1 2. అమ్మో, ఆడపిల్లవి నువ్వు అంత స్పీడా? స్పీడ్ ఏట్రా వేస్ట్గా. హ్యాపీ కొంటుంటా? ఏంట్రా టైం అవుతుంది, ఆ రజాక్ గారు ఇంకా రాలేదు? వస్తారు గురు, ఎల్లుని పని అవ్వాలి కదా. హెల్ప్ హెల్ప్ హెల్ప్, కాపాడండి, రక్షించండి. ఏ పిల్ల, ఎవరు నువ్వు? మరి మనని అమలాపురం అండి. అమలాపురం మాది అదే ఊరు. నీ పేరేంటి? పలాంతర పగడి. పలాంతర పగడియా? ఇలాంటి పేరు ఇప్పుడు వినలేదే. మా సైడ్ అలాగే పిలుస్తానండి. అవునవును, మా పైన అలాగే పిలుస్తారు. మరేమోనండి, నాకండి సినిమాలో యాక్ట్ చేయాలని చాలా ఇష్టమండి. నగ్మాల అయిపోవాలని ఆశ అండి. మా బాబున్నారు కదండి, వాడేమో సినిమా వద్దు హీరోయిన్ వద్దని నన్ను బలవంతంగా ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోబోతుంటే పారిపోయొచ్చానండి. నీకు సినిమాలో ఛాన్స్ కావాలంటావు? అసలు నగ్మాని తెలుగు ఫీల్డ్ తెచ్చింది ఎవరనుకున్నావు? ఎవరండి? నేనే. అయ్యి బాబోయ్, మీరా? నాకు ఛాన్స్ ఇప్పించండి. అలాగే కానీ ఏవైందండి కట్టండి? అదంతా నీకెందుకు గాని? చూడు, నిన్ను నగ్మా కన్నా పెద్ద హీరోయిన్ చేస్తాను. నాతో వస్తావా? కమల్ హాసన్ గారు పిలిస్తే రానేంటండి? ఓళ్ళు కమల్ హాసన్? కాదండి, కుర్ర కమల్ హాసన్. అయ్యి బాబోయ్, అంటేనండి మనం ఊళ్ళో ఆగంటారు కదా. అయ్యి బాబోయ్, రైట్, మన విజిటింగ్ కార్డు ఇదిగా. ఈ అడ్రస్ రాత్రి మనకి రాత్రి 9 గంటలకు వచ్చాయి. అలాగేనండి. మరేమో ఒక చిన్న విషయం అండి, మా బావండి నా వెనక వెనకాల ఫాలో అయిపోతున్నానండి. అది క్యాచ్ చేస్తే ఏం చేస్తారండి? వాడికి 4 తగిలిస్తా గానీ. నువ్వు అలా వెళ్ళమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య తప్పమ్మా. ఓ, వసంతి ఉందిరండి, సాయంత్రం మర్చిపోకండి. ఇదిగో పలాంతరం పగిలే. మనం మనం అంటే నేను కూడా. రేయ్, నీకంత సీన్ లేదు కానీ. ఏదో
ఏంట్రా ఇంత లేట్ అయింది ఇంతకీ గోల్డ్ బిస్కెట్స్ తెచ్చారా లేదా అంత సక్సెస్ బాస్ ఇక్కడ ఉంటే ప్రమాదం బాస్ పెడదాం పదండి పోలీస్ వస్తున్నారు ను బండి తీయి పదరా పదరా హలో హలో ఆడపిల్లవి పైగా ఎంత అందంగా ఉన్నా ఇలా ఒంటరిగా పార్క్ వస్తే నాలాంటి అందమైన ఆడపిల్ల కంటపడితే నువ్వేమవుతావో కాసేపట్లో నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు నాకేం భయం అరే నాకే అనుకున్నాను బాయ్ ఫ్రెండ్ నీకు ఉన్నాడా ఉంటే ఉన్నాడు గాని వెళ్ళి ఇంకో బెంచ్ చూసుకో నా కిట్టు వచ్చే టైం అయింది కిట్టునా అవును నా బాయ్ ఫ్రెండ్ పేరు కిట్టు అతను నీకెల బాయ్ ఫ్రెండ్ అయ్యాడు మొన్న సండే మా లేడీస్ హాస్టల్కి వచ్చి లైట్స్ ఆఫ్ చేసి నన్ను రేప్ చేశాడు అప్పటి నుంచి లేదు నువ్వు అప్పటి చెప్తున్నావు అసలే పెళ్లి కాని ఆడపిల్లని పైగా కన్నె పిల్లని అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు ఏంటమ్మా త్వరలోని కిట్టుకి నాకు పిప్పి పిప్పి పిండి నిన్ను ఎవరు నువ్వు నా కిట్టుని పెళ్లి చేసుకుంటావా నేనే అరే సార్ దండ దొరకలేదు కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టే ఉంది అవును చూసావు ఎక్కడ చూసారు చెప్పండి చెప్పండి ఐదు నిమిషాల క్రితం రిక్షాలో కరెక్ట్ సార్ కరెక్ట్ థ్యాంక్ యూ సార్ భాగ్యలక్ష్మి ధనలక్ష్మి మహాలక్ష్మి రేపే రేపే ఏంటి ఈ ఒక్క టికెట్ తీసుకోండి సార్ అబ్బా మళ్ళీ ఏంటయా టికెట్ ఇస్తున్నావు కదా అవును నువ్వేగా తీసుకోమంది మరి డబ్బులు ఆ విషయం నాకు చెప్పలేదుగా చెప్పడం ఏంటి ఇదేమన్నా సినిమా పాంప్లెట్ అనుకుంటారా లాటరీ టికెట్ ఒకటి రెండు రూపాయలు అయితే వద్దు సార్ 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 ఆ టికెట్ రేపేట్రా మీకు తప్పకుండా ఏమిటి బొప్పే కాదు సార్ 10 లక్షలు 10 లక్షలు 2 రూపాయలకి ఇచ్చేస్తాను ఇంత అమాయకుడు ఏంటయ్యా అవును సార్ నేను అమాయకుడినే ఓ 10,000 ఇస్తాను తీసుకో సార్ మీరెంత మంచోళ్ళు సార్ అవును నేను మంచివాణ్ణి వేసేయండి సార్ వేసేయండి ఇప్పుడు కాదు 10 లక్షల లాటరీ తగలగానే ఇచ్చేస్తా నాకంటే ఇరిపోతా దొరకలేదా ఇలాంటి టిప్పులు పెట్టుకుని నా డబ్బులు నాకు ఇచ్చేయండి ఇదిగా నా దగ్గర రూపాయిని తీసుకో ఏం లేదురా నా చేతితో ఎవరికైనా డబ్బులు ఇస్తే వాడు చచ్చిపోతాడు మరి ఇంకో రూపాయ అప్పు వడ్డీ పుచ్చు కొడతాగా మీరు కొట్టదు చెట్టదు కానీ నా టికెట్ నాకు కనక్కవండి చాలు గుడ్ మార్నింగ్ మేడం లాస్ట్ టికెట్ మేడం రేపెట్రా తీసుకోండి మేడం పోతే నాకు నమ్మకం లేదు నాకుంది మేడం నా చేతి ఇచ్చిన వాళ్ళకి 40 మందికి బంపర్ తగిలే ఓకే టికెట్ మేడం తీసుకోండి మేడం ప్లీజ్ ఎంత 10 లక్షలు ప్రైస్ కదయ్యా టికెట్ 2 రూపాయలు సారీ అయ్యా చిల్లర లేదు ఓ పని చేయండి అమ్మా ఆ రూపాయలకి ఇచ్చి ఈ టికెట్ తీసుకోండి మనం టచ్గా టచ్చా అదేనమ్మా రోజు ఇటు వచ్చి వెళ్తారు కదా మిగతా రూపాయ రేపు తీసుకుంటాను మగాడంటే అలుసు ఆడదంటే ఐసునా నేను అడిగితే నో అని చెప్పి ఇప్పుడు ఆవిడకి ఇస్తావేంటి రోల్ ప్రకారం ఇది నాకే చెందాలి నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు నాకా ఈ లాసు మరి నాకా నాకు కాదు ఓ పని చేద్దాం ఎవరికి లాస్ కాకుండా అమ్మా 1 రూపాయలు ఇవ్వండి బాబు మీరు కూడా అమ్ము వద్దు మీ చేస్తే సస్తా నేనే తీసుకుంటాను ఇప్పుడు మీ ముక్కలు మీ ధరించుకోండి తగిలితే చర్చకం పంచుకోండి ఎరా ఈ ముక్కకి తగులుతుందంటావా నో డౌట్ సార్ తెల్లరసరికి అదృష్టం మీ తలుపు ఠక్క ఠక్క అని తడుతుంది అప్పుడే తెల్లారిందా మారింది సార్ ఎవడరాడు నమస్కారం సార్ ఎరా పొద్దున్నే నిద్రలేపు మరి టికెట్ అమ్మాలా నేను టికెట్ అమ్మడానికి రాలేదు సార్ మరి నిన్న మీకు చాలా చాలా ద్రోహం చేశాను సార్ ఏం చేశావు మాయ మాటలతో మిమ్మల్ని మోసం చేసి డ్రా అయిపోయిన టికెట్ మీకు అంట కట్టాను సార్ ఈ మాత్రానికి ఇలా బాధపడిపోతాయి అంటే నా బాధ మీకు అర్థం అవుతుంది సార్ మీ రూపాయి మీరు తీసుకోండి నా లాటరీ టికెట్ నాకు ఇచ్చేయండి సార్ రూపాయి ఉంచేసుకుని నేనేం అనుకోలే మీరేమనుకోరు సార్ మా ఫాదర్స్ అనుకుంటారు ఫాదర్స్ మోసం చేసి బతకటం మన ఇంటా వంట ఉందేంట్రా అంటూ పిచ్చ కొట్టుడు కొడతారు సార్ మా ఫాదర్స్ ఫాదర్సా అవును సార్ నాకిద్దరు ఫాదర్స్ మదర్స్ ఇద్దరు ఉండటం విన్నాం గాని ఫాదర్స్ ఇద్దరేంట్రా బాబు మా మదరు అదో టైప్లేండి సార్ మీది మీరు తీసుకొని నాకు ఇచ్చేయండి సార్
పంజాబ్ లో 17 మంది దుర్మరణం ఇదేమన్న కొత్త వార్త రోజు వచ్చేదేగా విజయవాడ టికెట్కు 10 లక్షలు మన టికెట్కే 10 లక్షలు తగిలింది సార్ అందుక ఇద్దరు తండ్రుల ముద్దుల కొడక ఇంత బిల్డప్ ఇచ్చావు సార్ 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 కొట్టకండి సార్ మీరు ఇస్తారన్న 10,000 ఇప్పించండి సార్ 10,000 మాట సరే ముందు దాని ముక్క ఎక్కడ ఉంది దాని దగ్గరే ఉంది అమ్మో అయితే ఇప్పుడు 5 లక్షలు అనవసరంగా దానికి ఇవ్వాలి రీజనే కదండి ఏంటి రీజను బోర్డు రూపాయికి 5 లక్షలు ఇవ్వాలా మీది బోర్డు రూపాయే కదండి కాదు అపార్జితం ఇదిగో ముందు నాకే అది అమ్ముతానన్నావు కాబట్టి రూల్ ప్రకారం ఆ టికెట్ 10 లక్షలు నాకే దక్కాలి ముందు దాని ముక్క కొట్టేయ ఎందుకు సార్ అలా కొట్టారు తగలని టికెట్ అమ్మినందు చేతి అమ్మి నా చేత గాల్లో మెడలు కట్టించినందు అప్పు చేసుకునే నా అమూల్యమైన టైం ను వేస్ట్ చేసినందుకు చేతి చచ్చిపోతాను బాబాయ్ రండమ్మ సమయం పెట్టరు ఎవరున్నది రే ఆగరా ఆగు ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నాయి అవును సుబ్బలక్ష్మి కథ వినిపించగానే మొక్కిచ్చేసింది ప్రేమతో ఇచ్చిందా జాలి పడిచ్చిందా లేక సవరణ చూసిచ్చిందా తెలుసుకుంటే పోలా మన టికెట్కి ప్రైస్ తగలలేదు నిజమా అంటే నువ్వు సవరణ చూడలేదా లేదే చూడకుండానే 5 లక్షలు టికెట్ బుక్ నాకు ఇచ్చేసావా అవునరా అయ్య బాబోయ్ నా సుబ్బలక్ష్మి నీ మనసంత గొప్పదో బాబోయ్ ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రోయ్ నాకేదో అయిపోయింది నాయనోయ్ ఈ లాఠీతో నేను ఫైర్ చేసేసుకోవాలనిపిస్తుంది ఈ గన్తో లాఠీ చార్జ్ చేసుకోవాలనిపిస్తుంది ఈ వేడిలతో నీకు తాళి కట్టేయాలనిపిస్తుంది సారే జహాన్ సచ్ వందే మాతరం అచ్చా నీ కౌగిలిలోకే వచ్చా నీ ధైర్యానికి నే మెచ్చా అదేకే స్టోన్ అలా మారిపోయింది ఏమిటి నా స్టోన్ ఎప్పుడు ఇంతే కదండి అంటే